జాయిన్ అయ్యారు. కీర్తన గారు నమస్తే. నమస్తే వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారి వైపు స్టార్స్ అందరూ చూస్తున్నారట. బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషను సూపర్ డూపర్ హిట్ అంటున్నారు, అన్స్టాపబుల్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి దీని పర్యవసానాలనే కూడా రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు, ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. సో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వైపు? మరి స్టార్స్ అందరూ కూడా రివర్స్లో ఉన్నారు, ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ వైపు కొంతమంది వెళ్తారు అన్నది జరుగుతున్న టాక్. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు నా నమస్కారం సార్. ఆటోమేటిక్గా మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి శత్రువులు అంటూ ఉండరు, అందరూ మిత్రులే ఉంటారు. ఎందుకంటే ఆయన ఎన్నో సహాయాలు చేశారు, ఎంతోమందిని ఆదుకున్నాడు. సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు ఉన్న ఆ గర్వం కానీ ఎటువంటిది లేకోకుండా అందరికీ నిస్వార్థంగా సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మంట అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే తప్ప, లేకుంటే వీళ్ళందరూ కూడా ఆయనకు భజన చేసే క్యారెక్టరే ఈ వైసీపీ వాళ్ళు కూడా. మీరు గమనించండి, ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళు చెప్పేదంటే మేము పవన్ కళ్యాణ్ గారు అభిమానులే అని చెప్పుకుంటారు బయట కూడా. సినిమా యాక్టర్లను జీవితంలో హీరోలుగా చూసే పరిస్థితి మాకు లేదులే, మీకు ఉందేమో. డిస్టర్బ్ చేయకండి, భజన చేస్తాను. వర్మ గారు అవకాశాలు ఇస్తాడు, వర్మ గారు ఇస్తారు కదా వర్మ గారు, వర్మ గారు అవకాశం ఆయనకి. హనుమంత్ రెడ్డి గారు, మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానా? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు? లేదు, మా హీరో జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఫ్యాన్. సినిమాలు చూసి సినిమాలు ఓకే ఓకే, నిజ జీవితంలో వచ్చేటివే ఉండదు. సినిమా నేను సినిమాల్లో అడుగుతున్నాను లేండి, రాజకీయాల్లో కాదు. తప్ప ఏమి ఉండదు ఇక్కడ రాజకీయంలో అయినా సినిమా అయినా. జగన్మోహన్ రెడ్డి గారే. ఓకే రైట్, కీర్తన గారు ప్లీజ్. ఇలా ఇక్కడ బాలకృష్ణ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు, గౌరవిస్తారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరినీ గౌరవిస్తారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే అన్స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారన్న కథనాలు అందరూ మనం వింటూనే ఉన్నాం. వస్తే అభిమానులు కావచ్చు, రాజకీయ కోణంలో కూడా అందరూ ఆసక్తిగా ఉన్నారు, రావాలని ఆకాంక్షిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీలో పెద్దల్ని కొంతమందిని కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల్ని కావచ్చు వాడుకొని గత ఎలక్షన్స్లో వాళ్ళకి ఆపదోలు కట్టపెట్టేస్తాం, ఇంత న్యాయం చేస్తాం, ఇండస్ట్రీకి అంత న్యాయం చేస్తాం అని వాడుకొని వాళ్ళని అన్యాయంగా ఈరోజు నడి రోడ్లో వదిలేసేసి వాళ్ళ మీదనే కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టించి వాళ్ళని బదనాం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం పృథ్వీరాజ్ గారు ఇన్సిడెంట్ చూసాం, అదే పని అంబటి గారు చేసినప్పుడు ఏమో ఆయన చర్యలు లేవు, అవంతి గారు చేసినప్పుడు చర్యలు లేవు, గోరంట్ల గారు చేసినప్పుడు చర్యలు లేవు. ఈయన సాక్షాత్ ఒక చిన్న ఆడియోలో లీక్లో బయట వస్తే ఈయనని ఆ పదవి నుంచి రాజీనామా చేసుకునేలాగా చేశారు, కేవలం నా మీద రాజకీయ కక్షతోనే చేశారని ఆయన కూడా చెప్పుకున్నారు. ఆలీ గారిని కూడా గత మూడేళ్లుగా కామ్ కాబట్టి ఇదేదో నామాత్రం పదవి ఇచ్చి ఒక మూల గుర్చిపెట్టారు ఆయనని. సో సినీ పెద్దలు కావచ్చు, సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించి మనల్ని ఊరికే వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మనకు న్యాయం చేయగలిగిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. అందులో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, మీ అందరికీ గుర్తుంటుంది. చిరంజీవి గారు ఒక పెద్ద మనిషిలాగా వెళ్తే ఆయన చేతులకు నమస్కరిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి నమస్కారం చేయలేదు. అంటే అది చాలా బాధ పెట్టిన విషయం. అభిమానులు కావచ్చు, సినీ ఇండస్ట్రీ పెద్దల్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని బాధ పెట్టిన అంశం. ఒక సినీ పెద్దగా ఎంతో రాజకీయ జీవితం అనుభవించిన వ్యక్తిగా, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కుగా ఆయన వచ్చి నమస్కరించినప్పుడు మినిమం మేనర్స్ కింద సీఎం గారు నమస్కారం చేయాలి. అలా చేయకుండా అవమానించారు కాబట్టి సినీ పెద్దలు కూడా ఆ సినీ ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళందరూ వ్యతిరేకతగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఆ వ్యతిరేకతనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతా ఉంది. అందరూ ఒక మాట పైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండి జనసేన పార్టీని గెలిపించాలని, ఆ విధంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నారు. మొన్న మీరు గమనిస్తే చిరంజీవి గారు కూడా